Harikrishna garu sevakyam kavadam naa manasuni ento dravya parichindi mukusudi tanu ayana anukunna daniki cherukodaniki etuvanti laabha nashtalu veruju veyakunda dhairyanga ముందుకు సాగే ధైర్యశాలి అన్నయ్య నందమూరి హరికృష్ణ గారు మన లేక మన మధ్య లేకపోవడం అంటే అది నమ్మశక్యం కావడం లేదు, మనసు అంగీకరించడం లేదు, బాధాతప్తంతో హృదయం కుంగిపోతుందని సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఆయన ఒక మరటు మనిషి, మనిషేమో మనసేమో వెన్నలాగా కరిగిపోయే తత్వం అది, ఆ యొక్క లక్షణం ఆయనలో ఉన్న ఒక గొప్ప అలంకారం అని సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. తొలి దినాల్లో నాన్నగారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలి దినాల్లో ఆయన నాన్నగారికి చేదోడు బాదోడుగా ఉంటూ తండ్రికి తగ్గ తనయుడుగా రాష్ట్రంలో ఒక వికాసాన్ని ప్రవహింపజేసి ప్రభావితం చేసిన తెలుగుదేశం పార్టీ చైతన్య రథానికి సారథి అయిన నందమూరి హరికృష్ణ గారికి సభాముఖంగా నా నివాళులు అర్పిస్తున్నాను, ఘన నివాళులు. అలాగే ఆయన ఆత్మ శాంతించాలని మనసుపూర్వక పూర్తిగా కోరుకుంటూ నాన్నగారి మరణానంతరం ఆయన ఉప ఎన్నికల్లో హిందూపూర్ శాసనసభ నుంచి అత్యంత మెజారిటీ 60,000 ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు స్థాపించిన మహావ్యక్తి మా అన్నయ్య నందమూరి హరికృష్ణ గారు. మరి ఆయన రవాణా శాఖ మాచులుగా ఉన్నప్పుడు రైతులు వ్యవసాయానికి వాడే ట్రాక్టర్లకు ఈ యొక్క రోడ్ ట్యాక్స్ రద్దు చేసి వారికి బాసటగా నిలవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్స్గా వాళ్ళకి ఉపాధి కల్పించడం జరిగింది, వాళ్ళకి ఒక ఉపాధిని కల్పించడం జరిగింది నందమూరి హరికృష్ణ గారు. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్గా ఉంటూ అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం హిందూపురం నియోజకవర్గం ఏదైతే నేను ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన మహానుభావుడు నందమూరి హరికృష్ణ గారు. ఈ సభాముఖంగా ఒకసారి జోహార్ నందమూరి హరికృష్ణ, జోహార్ నందమూరి హరికృష్ణ, జోహార్ నందమూరి హరికృష్ణ.